మళ్ళీ భాష భాష అది కాదు కానీ మీకంటే పదునైనటువంటి వ్యాఖ్యలతో సుప్రీంకోర్టు ఉద్యోగ సంఘాలని దునుమాడింది. ఈరోజు కోర్టు తీర్పు మొత్తం అంశాలను బుల్లెట్ పాయింట్స్ నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఒకసారి చెప్తా. పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో మేము జోక్యం చేసుకోం, ఎన్నికలు వాయిదా వేయాలన్న ప్రభుత్వ పిటిషన్ని కొట్టేస్తున్నాం. ఉద్యోగ సంఘాలు, డాక్టర్లు, ఎన్జిఓల పిటిషన్ అసలు మేము వినదలుచుకోలేదు. ఉద్యోగులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికలు నిర్వహించడం ఎన్నికల సంఘం విధి, దాంట్లో మీరెవరు జోక్యం చేసుకోవడానికి? రాజకీయ ప్రక్రియలో, ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎన్నికలు వాయిదా వేస్తూ వెళ్ళడం సరికాదు. ప్రభుత్వం వంకలు పెడుతూ ఎన్నికలు వాయిదా వేయాలనుకుంటోందన్న అభిప్రాయానికి మేము వచ్చాం. ఇది చాలా సీరియస్ కామెంట్. ప్రభుత్వం వంకలు పెడుతూ ఎన్నికలు వాయిదా వేయాలనుకుంటోందన్న అభిప్రాయానికి మేము వస్తున్నాం. ఉద్యోగ సంఘాల వాదనను అసలు మేము వినదలుచుకోలేదు. వాళ్ళది బాధ్యతారాహిత్యమైన ప్రవర్తన. ఎన్నికల కమిషనర్కు వ్యతిరేకంగా మీరు తీర్మానం ఎలా చేస్తారు? మీకు ఆ హక్కు ఎక్కడిది? ప్రభుత్వ ఉద్యోగ సంఘాల అహంతో ప్రవర్తిస్తున్నారు. అహంతో జరుగుతున్న ఈ ఇగో క్లాషెస్లో మేం భాగం కాదలుచుకోలేదు. మీ అహం వల్ల, మీ అహంకారం వల్ల రాష్ట్రంలో లాలెస్నెస్ ఏర్పడుతోంది, ఇష్టారాజ్యం ఏర్పడుతోంది. రాష్ట్రంలో ఇష్టారాజ్యం, లాలెస్నెస్ ఏర్పడడానికి మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం. వీ వోంట్ ఎలో. సీరియస్ కామెంట్. ఇంతకంటే అత్యంత క్లిష్టమైన సందర్భాల్లో కూడా విజయవంతంగా ఎన్నికలు జరిగాయి, జరుగుతాయి, జరగాలి. ప్రతి ఒక్కరూ ఏం విధులు నిర్వర్తించాలో మేం ప్రత్యేకంగా చెప్పాలనుకోవడం లేదు, రాజ్యాంగం చూసుకుంటుంది. ఎవరినైనా నిందించడం లేదా తీర్పు చెప్పడం కష్టం. COVID-19 సమయంలో అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి, జరుగుతున్నాయి. కేరళలో ఎన్నికలు జరిగాయి. కరోనా కేసులు పెరగడానికి ఎన్నికల కారణం అని మేము చెప్పలేం. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్ణయంలో మేము తల దూర్చబోము. ఇదండి దాని యొక్క జిస్ట్.